Everybody goes into the water, so our theme by explore chesaru. So first half you can expect a lot of lag, but second half chala baa teesaru. Actually, one naaku baaga nachindi second kanna, but the last 45 minutes visuals evaithe unnayo, the fight scene chala baunde anamata. So for that you can watch it. After 2 days tarvata vachina movie. Yeah. One ke ni different two days tarvata meer two chusukuntaru. Yeah. Ela అంటే ఆ నాస్టాల్జిక్ ఫీలింగ్ వల్లే అందరూ థియేటర్స్కి బ్యాక్ వస్తున్నారు. అదర్వైజ్ చాలా యావరేజ్ మూవీ చెప్పాలంటే, బట్ యా బాగుంది. లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎమోషన్స్ అయితే బాగా చూపించారనమాట. సో యా చాలా బాగా తీశారు ఆయన. యా ఫస్ట్ హాఫ్ తప్పించి సెకండ్ హాఫ్ చాలా బాగా తీశారు. సినిమా అవతార్, సినిమా పేరు అవతార్. చూశాక నువ్వు వెళ్ళిపోతావు బార్, అలాగొంతది సినిమా. అంత గేట్ ఉండదు. నన్ను అడిగితే యావరేజ్ మూవీ, యావరేజ్ కన్నా తక్కువే అనుకోవచ్చు. నేను త్రీడీలో చూశాను కాబట్టి యావరేజ్ అంటాను, కానీ యావరేజ్ కన్నా తక్కువే. సినిమా పేరు ద వే ఆఫ్ వాటర్, అంటే వాటర్లో యుద్ధాలు ఉండాలి, అవునా కాదా? వాటర్లో ట్రైబ్స్ తోటి యుద్ధం ఉండాలి. మనోడు ఆక్రమించుకోవడానికి వచ్చిన మనోడు ఆక్రమించుకొని వచ్చిన ఈ రాజ్యాన్ని, ఆ సామ్రాజ్యాన్ని, ఆ ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి రావాలా. కాబట్టి అలా గేట్ లేదు. వీళ్ళ కోసమే వచ్చాడు. ఎవరికోసం? అవతార్ కోసమే వచ్చాడు. అవతార్తోనే ఫైటు, గుంపులతో తెగలతో ఫైట్ ఉండదు. అంటే ట్రైబ్స్తో ఫైట్లు గట్ట ఉండవు. ఈలీలా వెళ్ళి తన్నిసుకుంటారు, ఈలీలా కొట్టించుకుంటారు. చివరిలో ఏదో టైటానిక్ షిప్ మునిగిపోయినట్టు ఆ షిప్ ఒకటి మునిగిపోద్ది. ఆ షిప్లో మునిగిపోయినందుకు అందులో ఒక చిన్న ఫైటు. అర్థమాదా? అవతార్ వాళ్ళ ఎండింగ్ ఫ్లైట్ ఎలాగుంటుంది? ఇద్దరు కొట్టుకుంటారు కదా, హైలైట్ ఉంటుంది. ఇద్దరు కొట్టుకుంటారు కదా, సేమ్ సినిమా అంతా ఇద్దరే కొట్టుకుంటే ఎలాగుంటుంది? చిరాకు వస్తుంది. ఇప్పుడు ద వే ల్యాండ్ మీద యుద్ధం అయిపోయింది, మరి వాటర్లో యుద్ధాలు అవ్వాలా లేదా? మనం ఎక్స్పెక్ట్ చేసేది అదే కదా. ట్రైలర్లో కూడా ఏదో ఇలా గుంపు తెగలెళ్తుంటే మనం చూసి నిజంగా ఇప్పుడు వాటర్లో యుద్ధం అవుతుందనే కదా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరైనా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అదా కాదా? నిజం చెప్పండి, వాటర్లో యుద్ధాలు ఉంటే అవతారు చూసేదే యాక్షన్ కోసం. ఇలా యాక్షన్ లేదు. ఇప్పుడు రొమాన్స్ ఉందా అంటే యాక్షన్ అంటే ఈయనదే యాక్షన్. ఇలా ఫ్యామిలీ కోసం, ఇలా కుటుంబం కోసం యుద్ధం చేస్తారు అంటే యాక్షన్. ఒక చేప బ్లూ వేల్ ఒకటి, అది వేరే విధంగా చూపిస్తారు, వేరే ఫిష్గా, అదొక ఫైటు అంతే. ఇతో వాచబుల్ 350 రూపీస్ ఉంది టికెట్. దా 350 రూపీస్ పెట్టినా కానీ దానికి తగ్గట్టు న్యాయం చేశారు, డబలే న్యాయం చేశారు అనమాట. ఆ 3D గ్లాసెస్లో మనకు సముద్రం లోపల అందరికీ ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఏముంటుందని. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఒక చేపలనే కాదు చాలా జీవులు ఉంటాయి, అన్ని జీవులను చూపించాడు అనమాట. దానికి మెచ్చుకోవచ్చు అన్న. సముద్రంలో ఏముందో అదే ఉందన్న, నీరు నిప్పు లాస్ట్లో అదే ఫైట్ అనమాట. చాలా స్టాండర్డ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండియన్ సినిమా, అవతార్ అనేది ఇండియా పేరే కాబట్టి ఇది ఇండియన్ సినిమా, ఇండియన్స్ అందరూ చూడొచ్చు అన్న. థియేటర్లు అన్న, ఇది 4 ఇంట్లో చూసినా కానీ పైరసీ ఆల్రెడీ నేను చేశారు. ఆల్రెడీ యూఎస్ఏ లాగానే ఏంటంటే ఎవడో చూడటంలే, అయ్యా దీన్ని థియేటర్కి వెళ్ళే చూడాలి, 3D గ్లాసెస్ పెట్టుకుని ఆ పీక్స్లో ఉన్నారు. 50% 70% అయిపోయింది అంటున్నారు. ఆకాశంలో ప్లాన్ చేసి ఉంటారు, తీసేసి ఉంటారు. ఇంకా అది నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో వచ్చేసింది, ఆల్రెడీ అయిపోయింది అంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు పార్ట్ 2 రిజల్ట్స్ మీద పార్ట్ 3 రిజల్ట్స్ డిపెండ్ అయ్యి ఉందని చెప్పి డిపెండ్ అవుతుంది. అవసరం అయితే రీషూట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం బోర్ అంటున్నారు. సెకండ్ హాఫ్ అయితే విజువల్ను ఉండరు, ఖతర్నాక్ ఉన్నది. ఇక ఆయనే మనకు తెలుగులో రాజమౌళి ఎట్లా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్గా మన తెలుగు సినిమాని ఖ్యాతిని ఎలా పెంపొందించాడో, ఇంగ్లీష్ సినిమాని కూడా ఒక రేంజ్లో యూనివర్సల్గా వరల్డ్ వైడ్గా యూనివర్సల్గా ఒక రేంజ్ చూపించాడు జేమ్స్ కెమెరాన్. అటువంటి సినిమాను ఐమాక్స్ లాంటి థియేటర్లో వేసి తెలుగులో వేయకుండా మొత్తం అన్ని స్క్రీన్లు ఇంగ్లీష్లో వేసి చాలా వరకు చాలా మందిని, చిన్న చిన్న అభిమానులను, మంచి సినిమాలు చూసే అభిమానులను బాధ పెట్టాడు. తెలుగు అభిమానులు బాగా బాధ పెట్టాడు. అందరు ఇంగ్లీష్ రాదు కదా, ఓన్లీ ఇంగ్లీష్ కోసం అనుకుంటే మీతో వెళ్ళి బయట చూసుకోవాలి. బయట ఆల్రెడీ చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, రజమ లాంటి సినిమాలు బయట చూస్తున్నారు, అఖండ లాంటి సినిమాలు బయట చూసేస్తున్నారు, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో కూడా చూసేస్తున్నారు. కానీ ప్రసాద్ ఐమాక్స్ అంటే ఒక దానికి ఒక గుర్తింపు ఉంది, రివ్యూలు వస్తాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి, ఈ నుంచి నిర్మాతలు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ బాగా వాళ్ళకి లాభాలు వస్తాయని చెప్పేసి ఆశతో తెలుగు అభిమానాన్ని వాడు కూడా ఉంటాడు. ఇంగ్లీష్ చూస్తున్నారు కానీ తెలుగు మనకి అర్థం కాదు. పోనీ మన ఇండియన్ ఇంగ్లీషా కాదు, అమెరికన్ ఇంగ్లీషు, అది ఎవరికి అర్థమైంది? మూవీ చాలా బాగుంది. పార్ట్ 1 ఎట్లా ఉందో పార్ట్ 2 కూడా సేమ్ చాలా బాగుంది. పార్ట్ 3కి అయితే ఏమి ఇవ్వలేదు. అది మొత్తం ల్యాండ్ పైన కదా, ఇదంతా వాటర్లో ఉంది. కొంచెం వేరే ఐలాండ్కి వెళ్తారు వాళ్ళు, మొత్తము వాటర్లో ఉంది సెకండ్ హాఫ్ మొత్తం. సూపర్ ఉంది నాకు, అసలుకి మామూలుగా లేదు. అసలుకి గ్రాఫిక్స్ అయితే మామూలు, అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మనం ఒక ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ ప్రపంచంలో ఏం గ్రాఫిక్స్ రానైనా అవతార్ 1 ఎలా పోయినా 2లో కూడా అంత మంచి గ్రాఫిక్స్, వాటర్లో కూడా గ్రాఫిక్స్ చూపించిండు కెమెరామెన్ అయితే చాలా సూపర్గా అనిపించింది. ఫస్ట్ ఫైట్ అయితే గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. సెకండ్ కూడా అసలు, సెకండ్ ఫైట్లో కూడా అసలు చాలా బాధ. దానిలో కొడుకు చనిపోతాడక్క.
ఏడుపు వచ్చేస్తుందాకా కడుగు అసలుకి చిన్న అవతారి చంపేస్తాకా వాళ్ళు విడలు కాడు వాడు కొడుకాలే ముసలుడా దొరికితే మాత్రం నేనే చింత పనులు చెప్తా నిజంగా అంటే ఆడు దొంగ నా కొడుకు వాడు మా చిన్న అవతారిని చంపేసిండు మీరు ఇలాగా ఇంకో అవతారిని చంపేయకూడదని నేను దిగి వచ్చినాను ఇలాంటివి చేయాలని సినిమా అయితే సూపర్ ఉంది.